అమ్మని నాన్న చంపేశాడు, అమ్మని నాన్న చంపేశాడని నా కొడుకు అరుస్తూ ఉన్నప్పుడు నా గుండె పగిలిపోయింది సార్. నా అంజలి వెళ్ళిపోవడంతో నా బంధాలన్నీ తెగిపోయాయి సార్. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ తెగిపోయాయి. బంధాలని బంధనాలనే కథ చెప్తారు, ఆలోచిస్తే బంధాలు లేకపోవడమే మంచిది సార్. ఇప్పుడైతే ఇక్కడ ఈ జైలుతోనే బంధం ఏర్పడిపోయింది. సార్ అలెక్స్, నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఏంటి సార్? మేస్త్రి, నీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయిగా, అందువల్ల నీ పని పూర్తయిపోయింది. నాకు ఎవరితో ఏ కనెక్షన్ లేదు సార్, నిజమేనా? అదంతా ఏమో కానీ రేపైతే వెళ్ళొచ్చు. కృష్ణ గారు, నాకు పెరోల్ వచ్చింది. అవునా? మన జైల్లో ఉన్న గణపతికి కొబ్బరికాయ కొట్ట మర్చిపోకు, నేను మొక్కుకున్నాను రా. తప్పకుండా తీరుస్తాను. రే అరవింద్, నాకు పెరోల్ వచ్చింది రా. పెరోల్ బషీర్, ప్రేమ్, బాబా, నాకు పెరోల్ వచ్చింది రా. పెరోల్ రేపు వెళ్ళిపోతున్నారా సార్? నిజమే కదా, ఆట పట్టించడానికి కాదుగా. చాలా సంతోషం సార్. అలెక్స్కి అనుకూలంగా పోలీస్ రిపోర్ట్ రావడం ఎంతో మంచిదైంది. వాడు చాలా నమ్మకస్తుడు, మంచివాడు కూడా. ఇంకా మన సపోర్ట్ కూడా దీనికి హెల్ప్ అయింది. రైట్. వినోద్, ఫైల్స్ అని నేను సంతకం పెట్టేశాను, ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేసి అతన్ని తొందరగా పంపించేయండి. అతనికి రావాల్సిన అమౌంట్ డీటెయిల్స్ అని పంపించాం సార్. అది వెంటనే పాస్ చేసి ఆ అమౌంట్ అలెక్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే సార్. మేస్త్రి, అన్ని విషయాలు తెలుసుకున్నా. ఈ రోజు పెరోల్ మీద వెళ్తున్నారు కదా? అవును సార్. రే చిలక, మేస్త్రి సివిల్ తీసివ్వు. నోట్ ఒకటే. నోట్ ఒకట, దీంట్లో సంతకం పెట్టు. మేస్త్రి, వెంటనే ఇక్కడికి మళ్ళీ రావద్దు. మరి సార్ వాళ్ళు వెతుకుతారు కదా. దానికి ఒక ఐడియా ఉంది. ఇంటికి వెళ్ళి నేను రిసైన్ చేసేసానని రాసి పంపించేయండి. ఎంతకాలం అని ఇక్కడే ఉంటారు చెప్పండి, ఇక చాలు. అయినా ఎవరి కోసం ఇంత సంపాదిస్తున్నారు మీరు? ఇంకా తగ్గలేదు కదా సార్. అప్పుడప్పుడు చిలక బయటకు వస్తుంది, తిరిగి వచ్చాక నార్మల్ అవుద్ది. చిలక బయటకు వెళ్ళింది అనుకుంటా. ఏంట్రా? అవును, నాది మీది రెండు బయటకు వెళ్తాయి. సరే, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకేం తేవాలి? ఇలాంటి రేంజ్ ఉన్న మంచి మొబైల్ తీసుకురండి. అనవసరంగా అడిగాను సార్. వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళు మేస్త్రి. సార్, బయలుదేరుతాను. మంచి మనిషి పెరోల్లో వెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఫస్ట్ టైం పెరోల్లో బయటికి వెళ్ళాను. నన్ను తిరిగి తీసుకురావడానికి మిలిటరీ రావాల్సి వచ్చింది. వాట్ ఏ ఫెంటాస్టిక్ మెమరీ. మీరు ఆ విధంగా చేయకండి. టైం దొరికినప్పుడు ఇంటికి వరకు వెళ్ళాలి, నా కూతుర్ని చూడాలి. అవన్నీ నేను చూసుకుంటాను. మళ్ళీ వీడింటికి కూడా వెళ్ళాలి. వీళ్ళ అమ్మా నాన్న గురించి తెలుసుకున్న తర్వాత వీడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు కదా, వీడెలా ఉన్నాడు కూడా అమ్మాయికి చెప్పాలిగా. నా విశేషాలు తెలుసుకోవడానికి నాకు అక్కడ ఎవరు లేరు. ఒకసారి జైలుకి వెళ్లి వాడిని సొంత వాళ్ళు పక్కకు రానివ్వరు. ఇక్కడి నుంచి బయటకు ఒకరికి వెళ్ళడం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. సరే. సార్ నమస్తే. సార్ ఏంటి అలెక్స్, నీ ఫేర్వెల్ పార్టీని సెంట్రల్ జైలు అంతా పండుగలా చేసుకున్నారు. ఇదే మొదటిసారి పాటలు డాన్స్ అంతా కలిపి పెరోల్ పార్టీ. సంతోషంగా ఉన్నావు కదా? ఓ, మీరందరూ చేసిన సహాయానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. ఇలా చూడు, జైల్లో ఉండే ఖైదీలందరితోనూ కూడా మేము ఎప్పటికీ మంచిగానే ఉండేలా ప్రయత్నం చేస్తాం. ఓ, టైం వేస్ట్ చేయదు, వెళ్ళిపో. అయితే నేను బయలుదేరుతాను. సార్ నమస్తే. నమస్తే. దీంట్లో ఒక సంతకం పెట్టు. అలెక్స్, చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు సరైన టైంకి వచ్చావు. బయటికి వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం లోపలికి వచ్చేటప్పుడు ఉండాలి, లేదంటే మేము ఇరుక్కుపోతాం. వెళ్ళు సార్, బయలుదేరుతా. సార్, అలెక్స్ డోర్ తెరవమంటారా? తెరిచేయి. హలో. సరే సార్. అలెక్స్, ఒక్క నిమిషం, సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. త్వరగా వెళ్ళు.